ఆంధ్ర ప్రదేశ్ లో బానుడి బగబగల కారణంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల తర్వాత రోడ్డు మీదకి రావాలంటే వణికిపోతున్న పరిస్థితి ఉంది. తీవ్రమైన వడగాల్పుల కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ప్రస్తుతం మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థకు సంబంధించిన ప్రాంతంలో ఉన్నాము. అంటే వడగాల్పులకు సంబంధించినటువంటి డేటాను ఎప్పటికప్పుడు ఇస్తూ ప్రజలను అయితే అప్రమత్తం చేస్తున్న పరిస్థితుంది. అంటే వేడిగాలు ఏ విధంగా వస్తున్నాయి, ఎన్ని రోజులు దీని తీవ్రత ఉంటుందనే అంశాలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన తర్వాత ప్రకాశంలో 45.8 డిగ్రీలు నమోదైన తర్వాత కృష్ణా గుంటూరులో కూడా అదే స్థాయిలో ఉష్ణోగ్రత నమోదయ్యే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. రిటైర్డ్ సైంటిస్ట్ ఎంఎం అలీ గారు ఉన్నారు. అసలు ఏంటి, ఎందుకు ఈ వేడిగాలు ఈ విధంగా వస్తూ ఉన్నాయి, ఇంకెన్ని రోజులు ఈ తీవ్రత ఉండే అవకాశం ఉంది, ఈ అంశాలన్నీ అలీ గారితో మాట్లాడదాం. సార్ అంటే ఏంటి సార్ ప్రధానంగా ఈ స్థాయిలో వేడిగాలు కానీ ఈ విధంగా రావడానికి కారణాలు ఏంటి సార్? ఇప్పుడు అలాగా సమ్మర్ కదండి, సమ్మర్ ఎక్కువనే ఉంటుంది. ఇంకటి ఏముంది, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ ఒక సైక్లోన్ వచ్చింది, ఇక్కడ ఇలా వెళ్ళింది సైక్లోన్, సైక్లోన్ ఇలా వెళ్ళింది, వెళ్ళటం వల్ల ఏముందని సైక్లోన్కి వర్షం నీళ్లు కావాలి కదా, వర్షం పడాలంటే ఆ వాటర్ వేపర్ ఉంటుంది, ఏంటి తేమ, గాలి తేమ ఉంటుంది, అవన్నీ ఇక్కడి నుంచి ఇలా పుల్ చేసేసింది. ఇక్కడ ఉన్న తేమ అంతా ఇక్కడ వచ్చేసింది, దానివల్ల ఇక్కడ టెంపరేచర్ పెరిగిపోయి ఇప్పుడు రేపు టెంపరేచర్ ఉంది, ఇది రేపటికి ఇక్కడ ఈ రోజుల్లో ఎక్కువ ఉంటుంది. మీరు ఎల్లుండి చూడాలంటే ఎల్లుండి కాస్త తగ్గుతుంది, కానీ దీని అర్థం కాదు ఏంటంటే ఇవాళ నుంచి కంపేర్ చేస్తే తగ్గుతుంది, కానీ మొత్తాన్ని తగ్గిపోదు. చూడండి ఎల్లుండి కూడా ఇక్కడ అంతా 42 డిగ్రీస్ ఉంది. ఆ తర్వాత తగ్గుతుంది, కాస్త తగ్గటం అంటే మొత్తానికి తగ్గిపోదు, అంటే 30-35 అలా వెళ్ళదు. 45 ఉంది కదా చూడండి, ఇది తగ్గింది, ఇక్కడ తగ్గిపోయింది. దిస్ ఈజ్ ఫర్ 17th 18th కి తగ్గింది. అంటే బేసికల్గా ఏమిందంటే ఇది ఇలా ట్రాక్ ఉంది, సైక్లోన్ ఇలా వెళ్ళింది, సైక్లోన్ ఇలా వెళ్ళింది సైక్లోన్. మన ఆంధ్ర ఇక్కడ ఉంది, ఆంధ్ర తెలంగాణ ఇలా ఉంది, దానివల్ల ఇక్కడ ఉన్న తేమ అంతా తీసేసుకుంది, అది తీసుకుని అక్కడ డిపాజిట్ చేసింది వర్షంలాగా. దానివల్ల ఇక్కడ టెంపరేచర్ ఈ మధ్యలో 2-3 రోజుల నుంచి పెరగడానికి కారణం అది, టెంపరేచర్ పెరగడం కారణం. ఇంకా ఎన్ని రోజులు ఈ వడగాల్పులు అవి ఇంకెన్ని రోజులు ఉండేది? ఇంకా అప్రాక్సిమేట్లీ 3-4 డేస్ ఉండొచ్చండి. తగ్గుతుంది, రేపు ఎల్లుండి నుంచి తగ్గుతుంది, కానీ 40కి వెళ్ళిపోదు, 41 రావచ్చు, 42 రావచ్చు, మరీ 30-35 వెళ్ళిపోతుంది. తగ్గుతుంది, ఇవాళ నుంచి కంపేర్ చేస్తే తగ్గుతుంది, కానీ మొత్తానికి తగ్గిపోదు. సార్ అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి రావడం అంటే? బేసికల్గా ఈ మ్యాక్సిమం టెంపరేచర్స్ 12 o'clock ఉండాలి, కానీ డిపెండింగ్ ఆన్ ద సాయిల్ టైప్, సాయిల్ రాక్ సాయిల్ ఉందనుకోండి అది బై 12:30 అన్న హీట్ అయిపోతుంది, హీట్ ఎక్కిపోతుంది. ఆ తర్వాత కాస్త మడ్ లాంటిది ఉందనుకోండి, అంటే అగ్రికల్చర్ సాయిల్ ఉందనుకోండి, దానిలో మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి ఇట్ మే బి హీటెడ్ అప్ బై 1:30 or so. అంటే 12 to 2 o'clock కాస్త మనం జాగ్రత్తగా ఉంటే అది బాగుంటుంది. అండ్ బెటర్ ఇట్ ఈస్ బెటర్ నాట్ టు గో అవుట్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్, మేబీ ఆఫ్టర్ 3 or 4 యూ కెన్ గో, కానీ ఈ పీక్ సీజన్లో మాత్రం వెళ్ళకుండా ఉంటే మంచిది. తర్వాత వీ షుడ్ టేక్ వాటర్ ఫ్రీక్వెంట్లీ, తర్వాత క్యాప్ పెట్టుకోవాలి, ఆ తర్వాత డార్క్ షర్ట్స్ వేసుకోకూడదు సమ్మర్లో, అది అబ్జర్వ్ చేస్తుంది హీట్లీ, లైట్ షర్ట్ లైక్ వైట్ షర్ట్ అవి రిఫ్లెక్ట్ చేస్తుంది, అంత పెద్దగా ఎఫెక్ట్ ఉండదు, అది జాగ్రత్తలు. మేము ఆల్రెడీ ఏపీఎస్డీఎంఏ నుంచి కలెక్టర్స్కి ఎంఆర్ఓస్కి ఇన్ఫామ్ చేస్తున్నాం ఇవన్నీ చలివి యంత్రాలు పెట్టమని. ఆ తర్వాత పోలీస్ కానిస్టేబుల్స్ ఉంటారు కదా, పోలీస్ అంటే ట్రాఫిక్ పోలీస్, వాళ్ళు ఎండ్లో ఉంటారు కాబట్టి వారు షేడ్ అరేంజ్ చేయాలని, ప్రతి చోట చలివి యంత్రాలు పెట్టాలని, తర్వాత షేడ్స్ కూడా అరేంజ్ చేయమని వీఆర్ సెండింగ్ ఎస్ఎంఎస్ చేస్తున్నాం, ఈమెయిల్ చేస్తున్నాం, వాట్సాప్ చేస్తున్నాం, వీఆర్ ఇన్ టచ్ విత్ ద కలెక్టర్ ఆఫీస్ అండ్ దెన్ ఎంఆర్ఓస్. అంటే జనరల్గా మే నెల అంటే టెంపరేచర్స్ హెవీగానే ఉంటాయి, 48 కూడా వెళ్ళిన రోజులు ఉన్నాయి. ఈ ఏడాది ఎలా ఉంటుంది సార్? అంటే ఈ సైక్లోన్ ఎఫెక్ట్ పక్కన పెడితే ఈ సంవత్సరం ఇంకా లాస్ట్ ఇయర్ కంటే పెరిగే అవకాశం ఉంది టెంపరేచర్? లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఎక్కువనే ఉంది టెంపరేచర్స్, కానీ గ్రాడ్యువల్ ఇప్పుడు 3rd week ఈ మే ఎండ్లో లాస్ట్ వీక్లో కాస్త తగ్గొచ్చు. జూన్లో లాగా మాన్సూన్ ఆన్సెట్ అయిపోతుంది కేరళలో, మనకి ఆంధ్రాకి వచ్చేసరికి 12th 15th కల్లా వచ్చేస్తుంది, అప్పుడు టెంపరేచర్ తగ్గిపోతాయండి బై జూన్ 12th 15th కి, గ్రాడ్యువల్ తగ్గుతాయండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఎక్కువ ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. మొత్తం అయితే లాస్ట్ ఇయర్ కంటే కొంత ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇప్పుడు వేడిగాలికి ప్రధాన కారణం ఏంటంటే సైక్లోన్ ఎఫెక్ట్ అని చెప్తూ ఉన్నారు. ఆ సైక్లోన్ ఎఫెక్ట్ కారణంగానే ఈ వారం రోజులు కూడా ఉష్ణోగ్రతలు వడగాల్పులు అనేవి పెరిగాయని చెప్తున్నాం. ఇంకొక 2 రోజులు ఉంటాయి, తర్వాత పూర్తి స్థాయిలు తగ్గవు, 40-45 డిగ్రీల లోపు ఉండే అవకాశం అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ప్రజలు, వడగాల్పులు తీవ్ర వడగాల్పులు వస్తున్న నేపథ్యంలో ప్రజలు అంత అప్రమత్తంగా ఉండాలని చెబుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనా ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ నుంచి అయితే వస్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్ రాయశ్ ఆర్టీవీ విజయవాడ నుండి.